హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఆర్జే రేణు. చూస్తున్నారు కదా, రారండోయ్ ముగ్గులు వేద్దాం. సంక్రాంతి రాబోతోంది, అందులోనూ ధనుర్మాసం. సో ప్రతి ఇంటి లోగిళ్ళలో, ఇంటి ముందర వాకిట్లలో మనం రకరకాల ముగ్గులు చూస్తూ ఉంటాం. అయితే ఇవాళ పదండి, మరి నాకు తెలిసిన కొన్ని మనం బోర్డర్ ముగ్గులు ట్రై చేద్దాం, నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చాలా సంవత్సరాలు అయిందండి నేను కూడా ముగ్గులు వేసి. సో మరి ఇవన్నీ బోర్డర్ ముగ్గులు మొదటగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరం అంటే చిన్నప్పుడు చాలా ఎక్కువగా వేసేవాళ్ళం, ఇప్పుడైతే చాలామంది అంటే ధనుర్మాసం వ్రతం పట్టిన వాళ్ళు గోదాదేవి పాశురాలు ఇవన్నీ చదవడంతో పాటు చీకటితోనే లేచి ముగ్గులు పెట్టి గొబ్బమ్మలు పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. ఏదేమైనా కూడా ఇప్పుడు నేను వేసిన బార్డర్ మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. ఇప్పుడంతా అపార్ట్మెంట్ల ప్రపంచం కాబట్టి మనకు ఉండేది కాస్త ప్లేస్ అండ్ బండల్ మీదే మనం వేసుకోవాలి. అలాంటి టైంలో ఇలా మనకి కలర్స్ ముగ్గులు దొరుకుతాయి కదా, వాటితో అప్పుడప్పుడు వేసుకుంటే చక్కగా ఉంటుంది. ట్రై చేయండి ఈ మాసంలో ప్రతిరోజు వేయటానికి. యాక్చువల్లీ ఇది నేను బిఫోర్ ధనుర్మాసమే స్టార్ట్ చేయాల్సింది, కుదరలేదు. సో ఏదేమైనా ఏముంది, ఇంకా చాలా రోజులు ఉంది కదా పండక్కి, సంక్రాంతికి. ఈలోపుగా మనం ఆల్మోస్ట్ కొన్ని అయితే కవర్ చేద్దాము. సో మరి నాకు తెలిసిన కొన్ని బార్డర్ ముగ్గులు ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నాయి ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను. అండ్ ఆ తర్వాత ఇలా మనం వేస్తూ పోతూ ఉంటే మనకు కూడా ఒక ఐడియా వస్తూ ఉంటుంది ఎలా వేయాలి ఏంటి అనేది. ముగ్గులు వేస్తున్నంతసేపు చిన్నప్పటి సంగతులే గుర్తొచ్చాయి నాకు. ఎక్కువ ఫస్ట్ ముగ్గు నేర్చుకున్నప్పుడు మూడు చుక్కల ముగ్గు నేర్చుకునే వాళ్ళం కదా, తర్వాత చుక్కల ముగ్గులు అవి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సరే మరి ఇంకా ముగ్గులు అయితే చూసేసేయండి. ముగ్గుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత మాట్లాడినా కూడా తక్కువే అనిపిస్తూ ఉంటుంది, ఎంత వేసినా కూడా ఇంకా వేయాలనే అనిపిస్తూనే ఉంటుంది. నాకు కూడా ఇలా వేస్తూ ఉన్నప్పుడు అయ్యో వేసేసి చూసుకున్న తర్వాత ఇంకా వేసింటే బాగుండే, ఇది మర్చిపోయానే అని అనిపించింది. సో ఇప్పుడైతే నేను కొన్ని మీకు షేర్ చేస్తున్నాను, మరీ బోర్ కాకుండా ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్గా అనిపించేవి మర్చిపోకుండా ఉండడానికి ఇవైతే ట్రై చేయండి. మేబీ కొత్తగా అనిపించాయో లేదో నాకైతే తెలియదు, నేను చెప్తున్నాను కదా నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అని. మీకు కూడా ఏమైనా తెలిస్తే నాకు కూడా మీరు షేర్ చేయండి. అవి కూడా నేను ఇది షేర్ చేసుకుంటే బాగుంటుంది ముగ్గుల్లో అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదండి సంగతి. ఇవాళ ముగ్గులు ఎలా ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, అదైతే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. బాయ్ బాయ్.